సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ బడ్జెట్ రూపొందించామన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మొదటి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపొందించామన్నారు హరీష్ రావు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బయలుదేరుతున్నాం. మరి ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. మరి ప్రజలు అందరికీ కూడా బాగా జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పేద సంక్షేమ వర్గాల కోసం, అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా బడ్జెట్ను ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేశాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ బడ్జెట్ అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా మేలు చేస్తుందనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో బయలుదేరుతా ఉన్నాం. మరి ఈరోజు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఇవాళ తెలంగాణ వెంకటేశ్వర స్వామిగా బంజారా హిల్స్లోకి తరలి వచ్చినంత గొప్పగా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.